తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇప్పటి వరకు లైవ్ లో చూసాం. ఇక మరోవైపు కాకినాడ శ్రీపీఠంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగవ రోజు అమ్మవారు మీనాక్షిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కుంకుమ పూజల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ఓటీ దత్తు. ప్రస్తుతం కాకినాడ శ్రీపీఠంలో మనం ఉన్నాం. ఏదైతే కుంకుమ పూజలు నిర్వహించే సభా ప్రాంగణంలోనో ఇప్పుడు మనం చూడొచ్చు అమ్మవారికి ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామి ఐశ్వర్యాంబిక అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించిన తర్వాత ఏదైతే ఉదయం కుంకుమ పూజలు జరుగుతున్నాయో ఆ వేలాదిగా తరలివచ్చే మాతృమూర్తులు చేసినటువంటి పూజా కుంకుమ ఇదంతా కూడా ఇదంతా ఈ కుంకుమని అమ్మవారి ముందు ఇక్కడ ఉంచడం జరిగింది. అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు, అసలు కుంకుమ పూజ చేసిన తర్వాత ఈ కుంకుమని ఇంటికి తీసుకెళ్లకుండా ఎందుకు ఇక్కడ ఉంచుతున్నారనే విషయానికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి శ్రీపీఠంలో కీలకంగా వ్యవహరించే మోహన్ రావు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు, వేలాదిగా మహిళలు తరలి వస్తున్నారు, వారు పూజలు చేస్తున్నారు, కానీ కుంకుమని ఇక్కడే ఎందుకు ఉంచుతున్నారు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ శ్రీ పరిపూర్ణ స్వామివారి పర్యవేక్షణలో శ్రీపీఠంలో శరణావతార మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి విచ్చేసిన మాతృమూర్తులందరి చేత కూడా కోటి కుంకుమార్చన వ్రతాన్ని నిర్వర్తింపజేయడం జరుగుతున్నది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ఒక యజ్ఞం లాంటిదే. ఈ యజ్ఞంలో ఎంతమందిని ఆహ్వానిస్తున్నాం, శ్రీమూర్తులందరినీ కూడా వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఈ కోటి కుంకుమ పూజను నిర్వర్తించుకుని ఎంతో సంతృష్టితో ఇక్కడ ప్రాంగణాన్ని నుంచి తిరిగి వెళ్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వారు పూజ చేసిన కుంకుమని యావత్తు వారి వెంట తీసుకెళ్లకుండా అదంతా తిరిగి మేము వారు పూజ చేసిన కుంకుమని కలెక్ట్ చేసి తిరిగి ఇక్కడ రాశిగా అమ్మవారి ఎదుట మేము ఉంచడం జరుగుతున్నది. ఆ కుంకుమని తిరిగి ఆఖరి రోజు పూజా కార్యక్రమాల్లో ఆఖరి రోజు అనేటువంటి శనివారం నాడు ఏకాదశి పర్వదినం నాడు అమ్మవారికి సాయంత్రం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణలో దర్శనం అనంతరం వారు భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన మార్గంలో ఇదే కుంకుమని సుమారు ఒక 10-25 ప్యాకెట్ల కింద తయారు చేయించి కుంకుమతో పాటు విభూతిని కూడా వారందరికీ అందజేస్తాం. దాంతో చక్కెర ప్రసాదాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది, లడ్డూ ప్రసాదాన్ని. ఆ ఉద్దేశంతోనే ఈ కుంకుమని వారి వెంట తీసుకెళ్లకుండా మేము ఇక్కడ సేకరించి అమ్మవారి ఎదుట పుట్టాం. ఈ 10 రోజులు అయిన తర్వాత ఇదే కుంకుమని ముత్తైదులందరి చేత కూడా మొత్తం ఒక ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రధాన మూర్తి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి నివేదించిన తర్వాత దాన్ని తిరిగి ప్యాకెట్ల రూపంలో అందరికీ భక్తులు 50 మందికి ఆఖరి రోజు సుమారు ఆ రోజు 25,000 మంది భక్తులు అమ్మవారిని సాక్షాత్ వెంకటరమణస్వామి అలంకరణలో దర్శించుకోవడం ప్రతి సంవత్సరం అలవాటైంది. వారందరికీ కూడా ప్రసాదంతో పాటు ఈ కుంకుమ విభూతి అందజేయాలనేది స్వామివారి తరపు ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానిలో భాగంగానే మీరు ఎదురుగుండా చూస్తున్నటువంటి ఈ కుంకుమ రాశి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు కుంకుమ పూజలకు సంబంధించి వేలాదిగా మహిళలు తరలి వస్తుంటారు, దాదాపుగా ఒక కౌంట్ అంటూ ఉంటుందా ఎంతమంది వస్తుంటారని, లేకపోతే ఒక్కొక్క పర్వదినాన్ని బట్టి వస్తుంటారా, లేకపోతే ఈ నవరాత్రి ప్రతిరోజు ఈ విధంగానే వస్తుంటారా? నవరాత్రిలో ప్రతిదినం పర్వదినమే. ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి 2,000 మందికి తక్కువ లేకుండా ఇక్కడ కోటి కుంకుమ పూజకి నిర్వర్తించుకుందికి మాతృమూర్తులందరూ విచ్చేస్తున్నారు. ప్రత్యేకించి పర్వదినాలు అనేటువంటి శుక్రవారం మంగళవారం ఈ సంవత్సరం విశేషం ఏంటంటే విజయదశమి శుక్రవారం నాడు జరిగింది. ఆ రోజు సుమారు 4,000 మంది పైబడి మాతృమూర్తులు విచ్చేసే అవకాశం ఉంది. కానీ ప్రతిరోజు 2,000కి తక్కువ లేకుండా మాతృమూర్తులు ఇక్కడికి విచ్చేసి ఈ కోటి కుంకుమార్చన ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నారు. వారిని మీరు ఒక్కసారి ప్రశ్నించినట్లయితే వారి తాలూకు రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా సంతృప్తి చెందుతారన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. అంటే ఒక విషయం చెప్పండి, ఇంత పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో మహిళలు కలిశారంటే ఆ జనాలు కలిశారంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దాని నిమిత్తమే సుమారు 100 మంది వాలంటీర్స్ను ముందుగా మేము ప్రిపేర్ చేసి వారందరికీ ఏ డ్యూటీలు సక్రమంగా వాళ్ళందరికీ ఎక్కడ వాడు ఏ డ్యూటీలో ఉండాలి, ఎలా అయితే వీరందరినీ ఒక క్రమ మార్గంలో అందరినీ కూర్చోబెట్టి పూజలు నిర్వర్తింపజేయగలం అనేటువంటిది ముందుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మా వెనకాత సుమారు 100 మంది వాలంటీర్స్, 50-60 మంది లేడీ వాలంటీర్స్, 40 మంది జెంట్స్ వాలంటీర్స్ అందరూ కూడా ఉండి ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ చేసుకుని ఈ కార్యక్రమం ఎక్కడ ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు కూడా అమ్మవారి దయవలన స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతిరోజు చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతున్నది. అమ్మ మీరు పూజ నిర్వహించుకున్నారా, పూజ చేశారా, మీకు పూజ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుందండి. అన్ని ఫ్రీగా ఇస్తారండి, కుంకుమ పువ్వులు మళ్ళీ పటికి బెల్లం అన్ని ఫ్రీగా ఇస్తారండి. పూజకి పేట్లో పెట్టిస్తారండి, మేమేమి తెచ్చుకోమండి, వచ్చేస్తామండి
వచ్చినా సరే అన్ని ఫ్రీగా ఇస్తారండి. ఎంతో చక్కగా సుఖంగా చూస్తారండి మమ్మల్ని వెళ్ళే వరకు కూడా చాలా ఆనందంగా చూస్తారండి. మాకెంతో తనమయం అండి ఆ తల్లి. 20 సంవత్సరాలు బట్టి ఇలాగే జరుగుతుందండి. అందుకని ఆ తల్లి గురించి మేము రోజు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తామండి. చాలా దూరం అండి మా ఊరు అంటే గైగల్పాడు ఇలాగ మొత్తం కాకినాడ అంతా కూడా వస్తామండి. పక్క ఊళ్ళు కూడా చాలామంది వస్తారండి. చాలా సుఖంగా అందరినీ కూడా చక్కగా ప్రసాదాలు ఏంటి కుంకుమ ఏంటి పటిబెల్లం ఏంటి అన్నీ అందంగా ఇస్తారండి. వాళ్ళు కూడానే వాళ్ళందరూ సకంగా చూస్తారండి. చాలా బాగా విసుక్కోవడం ఏం విసుక్కోరండి. అస్సలు ఆ దగ్గరే ఉంటారండి. ఏం కావాలితే అవి అందిస్తారండి. పెద్దవాళ్ళు మా లాంటి వాళ్ళకి కుర్చీ వేస్తారండి కూర్చోబెడతారండి. చాలా బాగా చూస్తారండి. ఈ ఐశ్వర్యాంబిక వారి గురిలోని చాలా అందంగా ఈ పూజలు కుంకుమ కోటి కుంకుమార్చన పూజలు చాలా ఘనంగా చేస్తున్నారండి. ఇవన్నీ చేయడం వల్ల మాకు అందరికీ చాలా ఆనందం కలుగుతుందండి. ఆ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారు మా అందరికీ ఇంత అదృష్టాన్ని కల్పించినప్పుడు మేము చాలా ఆనందిస్తున్నామండి. సాయి గారు కూడా చాలా లలిత సహస్రనామం నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటట్టు ఎంతో ఘనంగా చెప్తున్నారండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని నేను ఆశిస్తున్నాను. మనం చూడొచ్చు మొత్తానికి అయితే కనుక లక్ష్మి మనం శ్రీపీఠంలో ఉన్న పరిస్థితి అయితే కనుక ఇది ఏదైతే మహిళలంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అశేషత భక్త జన సందోహం తరలవుతున్నా సరే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చిన్న పిన్ డ్రాప్ సైలెన్స్ చిన్న పిన్ కింద పడినా సరే వినబడకుండా నియమ నిబద్ధతలతో క్రమశిక్షణగా పూర్తి చేసుకోవడం ఈ యొక్క శ్రీపీఠం విశిష్టత. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వేలాదిగా తరలవచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటిగా పూర్తి చేసుకోవడానికి దాని తర్వాత తదనంతరం అమ్మవారి దర్శనం దాని తర్వాత ప్రసాద వితరణకి సంబంధించి చక్కగా మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మనం వాలంటీర్లు కావచ్చు లేకపోతే ఈ శ్రీపీఠంలో కీలకంగా వ్యవహరించే మోహన్ రావు గారు వారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే కనుక మహిళలు కూడా పూజ చేసుకున్న తర్వాత మాకు చాలా ఆత్మసంతృప్తి ఉంది. అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత మాకు మంచి జరుగుతుంది. కాబట్టే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజ చేసుకుంటున్నాం. దాని తగ్గట్టుగానే ఇక్కడ వీరి ఏర్పాట్లు కూడా చక్కగా ఉన్నాయని చెప్పి వీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ దత్తు.